వెల్కమ్ టు హెల్త్ ఫెల్. దంత చిగుర్ల సమస్యలు లేతే లోపాలు లేతే చిరునవ్వు అందంగా లేదని బాధపడడంతో పాటు ముఖంపై మొటిమలు, మచ్చలు, కళావిహీనంగా మారడం లేదా హెయిర్ ఫాల్, ఇలాంటి సమస్యలు ఏదో ఒకటి వేధిస్తూనే ఉంటుంది లేదా ఒకటి రెండు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు వీటన్నిటికీ సొల్యూషన్గా పార్థ డెంటల్స్లో హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయని, డెంటల్ ప్రాబ్లమ్స్కి స్మైల్ డిజైనింగ్ ఎప్పుడు అవసరం, డెంటల్ అలైనర్స్ అండ్ డెంటల్ ఇంప్లాంట్స్ తోటి ఎలాంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ చోటు చేసుకునే, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారిని, హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. దంత చిగుర్ల సమస్య డిస్కస్ చేస్తూనే ఉంటాం కదండి, స్కిన్ అండ్ హెయిర్ మీద ఫస్ట్ ఫోకస్ చేస్తే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఎక్కువగా వస్తూ ఉంటారు? స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఫస్ట్ అండి, ఎప్పుడు కూడా మన స్కిన్లో చేంజెస్ వస్తున్నా, మన హెయిర్ ఎక్కువగా పడిపోతున్నా కూడా మనం చేయవలసింది ఏంటంటే ఇంటర్నల్గా ఒకసారి రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అంటే బాడీలో ఏమైనా చేంజెస్ వస్తుంటేనే మనకి చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఎస్పెషల్లీ హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుంటే చాలామంది అనుకుంటారు డైట్ అనుకుంటారు, కానీ డైట్ అనేది ఒక ఆస్పెక్ట్ మాత్రమే. మన బాడీలో ఎటువంటి చేంజెస్ వచ్చినా, హార్మోన్స్ తగ్గినా లేదా వైటమిన్ లోపం వచ్చినా, అలాగే బ్లడ్ తక్కువగా ఉండనా, ఏదో ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఫస్ట్ మనకి చూపించేది హెయిర్ ఫాల్ మీద. అందుకే మనం కూడా వెంటనే అలర్ట్ అవ్వచ్చు. హెయిర్ ఫాల్ 3 నెలలకు మించి 4 నెలల మించి కనుక అవుతూ ఉంటే డెఫినెట్గా మనం నోటీస్ చేయాలి, మన బాడీలో ఏదో మేజర్ చేంజెస్ వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. రెండోది స్కిన్ ప్రాబ్లమ్స్. స్కిన్ అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే కామన్ అనుకుంటారు, ఏజింగ్ వల్ల రావడము, వయసు అయిపోవడము, మచ్చలు రావడము, మొటిమలు రావడము, ఇది ఏదో చేస్తే తగ్గిపోతుందిలే అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అలా మనం వదిలిపెట్టడం వల్ల, 2-3 నెలలు వదిలిపెట్టేయడం వల్ల ఏమవుతుందంటే 4 నెలల నుంచి మనం రిపేర్ కూడా చేయలేనంత డ్యామేజ్ అయిపోతుంది. సో లైఫ్ అంతా కూడా మచ్చలతోనో, గుంతలతోనో, స్కారింగ్తోనో బతకాల్సిన పరిస్థితులు వస్తాయి. బట్ అలా ఉండాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. ఈ ప్రాబ్లమ్స్ ఏవి నేను చెప్పావు కూడా అవన్నీ కూడా ఈజీగా రిపేర్ చేయగలిగినవి. ఈజీగా అవి తీసేసి మన హెల్దీ హ్యాపీ స్కిన్తోని, హెల్దీ స్కిన్తోని, హెల్దీ హెయిర్తో లైఫ్ టైం ఉండొచ్చు. దానికి ఏంటంటే మన వల్ల కాకపోతుండే ఎక్స్పర్ట్ ఒపీనియన్, ఎక్స్పర్ట్ డైరెక్షన్ అనేది చాలా అవసరం. సో అలా ఎవరైనా కూడా సఫర్ అవుతుంటే మీరు ట్రై చేయండి, 2 నెలలు 3 నెలలు తప్పలేదు. కానీ అంతకు మించి కనుక మీరు ఇబ్బంది పడుతుంటే కనుక డెఫినెట్లీ వీఆర్ హియర్, మేము హెల్ప్ చేయగలుగుతాం మీకు. రాగానే ఆ ట్రీట్మెంట్ చేసుకోండి, ఈ ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్పడం ఏమీ ఉండదు. ఫస్ట్ మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాము, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో గైడెన్స్ ఇస్తాము ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు. తర్వాత ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి, డైలీ ఎలాంటి డైట్ తీసుకుంటే మీ స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, ఎక్కువ కాలం మీరు ఏజింగ్ లేకుండా ఏజింగ్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉండొచ్చు, ఇలాంటివి కూడా చెప్పే అవకాశం 100% ఉంది. సో మా హెల్ప్ తీసుకోవడంలో తప్పలేదు. ఎవరైనా స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి కానీ సఫర్ అవుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికి ఒకసారి ఫోన్ చేసి మమ్మల్ని అడగడానికి ట్రై చేయండి, మేము డెఫినెట్గా మీకు గైడ్ చేస్తాం. మీరు రాలేకపోతే డిజిటల్ కన్సల్టేషన్లో కూడా మమ్మల్ని అడగచ్చు. పింపుల్స్, యాక్నే ఇలాంటి ప్రాబ్లమ్స్, మళ్ళీ గుంటలు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, ఏం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఎస్, పింపుల్స్ ఇప్పుడు యాక్నే అంటామండి, దాన్ని ఏమనుకుంటారంటే జనరల్గా ఉమెన్కి ఎక్కువ ఉంటుంది, ఆడపిల్లలకు మాత్రమే అనుకుంటారు. బోనోను పింపుల్స్ అనేవి ఎక్కువ మగపిల్లల్లో ఎక్కువ చూస్తాం మనం, ఎక్కువ ప్రోన్ ఉంటుంది వాళ్ళ స్కిన్, ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది, పైగా డస్ట్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు. సో ఆ పోర్స్ అనేవి వాళ్ళు సరిగా క్లీన్ చేసుకోరు కాబట్టి వాళ్ళకి పింపుల్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా కనపడుతుంది. రెండు, మనం తినే డైట్ మీద కూడా ఎక్కువ ఇబ్బంది, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ కానీ ఎక్కువ డైరీ ప్రొడక్ట్స్ తీసుకుంటే కూడా పింపుల్స్ అనేవి వస్తుంటాయి. అలాగే మొహాన్ని క్లీన్గా పెట్టుకోకుండా గిచ్చడం లాంటివి చేసినా కూడా పింపుల్స్ అనేవి వస్తుంటాయి. మూడోది స్కారింగ్ రావడానికి మన బాడీ తీరు కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మనం వాడే కాస్మెటిక్స్ 1-2 కాదు, పింపుల్స్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇందులో మనం అలర్ట్ అవ్వాల్సింది ఏంటంటే పింపుల్ వస్తుంది తగ్గిపోతుంది నాట్ అన్ ఇష్యూ, పింపుల్ వచ్చి మచ్చ పడుతుంది దెన్ అలార్మింగ్, వెంటనే కూడా డాక్టర్ని కలవాలి, నాకు మచ్చలు పడుతున్నాయి మొహం మీద అని చెప్పి అక్కడే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మొహం మీద మచ్చలు కానీ మరకలు కానీ లేకుండా అందంగా ఉండొచ్చు. ఆ పింపుల్స్ అనేవి మన అందాన్ని ఎఫెక్ట్ చేయకుండా ఆపచ్చు. రెండోది మచ్చ పడుతుంది, గుంత కూడా పడుతుంది, అన్ఈవెన్ స్కిన్, చాలామంది స్కారింగ్ కనపడుతుంది గుంతలు గుంతలు గుంతలుగా, అలాంటి వాళ్ళు కూడా భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఇవి అవ్వకుండానే ఆపచ్చండి. పింపుల్స్ ఎక్కువగా వచ్చి అవి ఇన్ఫెక్ట్ అవుతున్నా, మచ్చలు పడుతున్నా ఆ దశలోనే మీరు డాక్టర్ని కలిస్తే ఏంటంటే మీరు ఇంట్లో వాడే ఫేస్ వాష్ దగ్గర నుంచి మారుస్తాం మేము, అది వాడుతూ నైట్ టైం ఒక క్రీమ్ ఇచ్చి దాన్ని కంబైన్డ్గా ట్రీట్మెంట్ చేస్తే పింపుల్స్ ప్రాబ్లం అసలు చాలా సింపుల్ ప్రాబ్లం, చాలా ఈజీగా మాయమైపోతుంది. కానీ మన అశ్రద్ధ వల్లే ఈ మొహం అంతా అన్ఈవెన్ స్కిన్ టోను, గుంతలు గుంతలు పడిపోవడం లాంటివి కనపడతాయి. అలా స్కారింగ్ ఉన్నా భయపడద్దు, దాన్ని కూడా స్మూత్ స్కిన్గా చెయ్యొచ్చు. సో బాయ్స్, గర్ల్స్, మెన్, ఉమెన్ ఎవరికైనా కూడా పింపుల్స్ వచ్చి
ఇబ్బంది పడుతున్నా, అవి ఇన్ఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడుతున్నా, మచ్చలు పడి ఇబ్బంది పడుతున్నా, గొంతులు పడి ఇబ్బంది పడుతున్నా, భయపడద్దు, డిప్రెషన్కి వెళ్ళొద్దు. మనం దాన్ని ఈజీగా నయం చేసుకోవచ్చు. బట్ మీరు ఎక్కువ కాలం డిలే చేయడం వల్ల ఎక్కువ మనకి డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. అలా జరగకుండా మీరు ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటే రిపేర్ ఈజీ, రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది, ఎక్కువ డ్యామేజ్ కూడా మన స్కిన్కి అవ్వదు. హెయిర్ ప్రాబ్లమ్స్ అంటే హెయిర్ ఫాల్ అయినా బాల్డ్నెస్ కూడా మీరు ట్రీట్ చేస్తూ ఉంటారా? హెయిర్ ప్రాబ్లమ్స్లో మూడింటిని మనం నోటీస్ చేయొచ్చండి. ఒకటి చుండ్రు, రెండు హెయిర్ ఫాల్ అనేది, మూడోది బట్టతల. వీటిలో ఏంటి, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ హెయిర్ ఫాల్ అనేది ఏంటి, మనకి హెయిర్ ఫాల్ అవ్వడం సహజమే. 80 to 100 స్ట్రాండ్స్ అంటే వెంట్రుకలు పడిపోతున్నాయి అనుకోండి, నార్మల్. అది దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. పడిపోయి మళ్ళీ రావట్లేదు అనుకోండి, అంటే బొత్తు తగ్గిపోతుంది అనేది ఒకటి. హెయిర్లో కూడా సైకిల్స్ ఉంటాయండి, మూడు సైకిల్స్ ఉంటాయి. అందులో ఏంటి, ఒక సైకిల్ అనేది జుట్టు వెదిగే సైకిల్, ఒకటి రెస్టింగ్ పీరియడ్ ఉంటుంది, మూడోది ఫాలింగ్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ గ్రోత్ పీరియడ్ నుంచి ఫాలింగ్ పీరియడ్ గ్యాప్ ఎక్కువ ఉండాలి. అలాగే తొందరగా మనం గ్రోయింగ్ పీరియడ్లో ఎక్కువ కాలం ఉండాలి. అలా కాకుండా మనం తొందరగా ఫాలింగ్ పీరియడ్లో పడిపోయినా, ఎక్కువ టైం ఫాలింగ్ పీరియడ్ ఉన్నా కూడా అది హెయిర్ లాస్గా కన్సిడర్ చేస్తాము. సో హెయిర్ లాస్ అవ్వడానికి ఏంటి, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అగైన్ ఐఎమ్ సేయింగ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, డైట్ ప్రాబ్లం కానీ, రక్తం లేకపోవడం కానీ, వైటమిన్ డిఫిషియన్సీ కానీ, స్ట్రెస్ లెవెల్స్, నిద్ర లేకపోవడం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, జెనెటికల్. మన ఇంట్లో పెద్దవాళ్ళు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏం డిఫరెన్స్ లేదండి, ఎవరికైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దాని మేల్ ప్యాటర్న్, ఫిమేల్ ప్యాటర్న్ అని కూడా చెప్తాము. అలా ఎవరికైనా అవుతుంటే కనుక మనం జనరల్గా చేసే తప్పు ఏంటంటే షాంపులు మారుస్తాం, ఒకటికి నాలుగు షాంపులు మారుస్తాం, ఏవేవో చేస్తూ ఉంటాం. మీరు అన్నీ ట్రై చేయండి, తప్పలేదు. 2 to 3 నెలలు ట్రై చేయండి. అలా కాకుండా మీరు ఎక్కువ కాలం ట్రై చేసి మీ ఎక్స్పెరిమెంట్స్లోనే మీ కాలం అంతా గడిపేస్తే ఏమవుతుంది అంటే, అక్కడ ఊరికే ఉండదు, ఇది పోతానే ఉంటుంది. రోజు మీరు దువ్వినప్పుడల్లా పోతుంది, తలస్నానం చేసినప్పుడల్లా పోతుంది. అంత డ్యామేజ్ మనం చేసుకునే కన్నా 3 నెలలు మీ వల్ల కావట్లేదు అన్నప్పుడు ఒకసారి మా హెల్ప్ తీసుకుంటే ఏం చేస్తామంటే, మేము చెప్తాము ఇది ప్రాబ్లము, మీది ఇది కరెక్ట్ చేసుకోవాలి, దీంతోపాటు ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలి, అంతే. మీ హెయిర్ ఫాల్ ఆగిపోయి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వస్తుంది. ఎన్నో ట్రై చేసి ఉంటారు, ఒకసారి డాక్టర్ని కూడా నమ్మి ట్రీట్మెంట్ ట్రై చేయండి, డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. హెయిర్ ఫాల్ అనేది పెద్ద సమస్య కానే కాదు, మనం ప్రాపర్గా సమస్యను ఐడెంటిఫై చేసి దాన్ని పరిష్కారం చూపిస్తే. లక్ష్మి గారు కాల్ చేద్దాం. లక్ష్మి గారు, హలో. హలో, డాక్టర్ గారితో మాట్లాడాలి. చెప్పండి. చెప్పండి లక్ష్మి గారు, డాక్టర్ కల్పన. డాక్టర్ గారు. అమ్మా చెప్పండి. అమ్మా, నేను ముందు మీ దగ్గర పార్థా సెంటర్లో ముందు ఇంప్లాంట్స్ వేయించుకున్నాను, ఒక 6 or 7 వేశారు. తర్వాత ఆ పక్క ఒక పన్ను ఉంది, ఆ పక్క పన్ను విరిగిపోయిందండి. మళ్ళీ అంటే మీరు పెట్టింది కాదు, వేరే నాది ఒరిజినల్ ఒకటి విరిగిపోయింది. సో ఇప్పుడు ఈ 7th కి ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం ఉంటుందా, మళ్ళీ ఇంకోటి పెట్టించుకుంటే? నైనా, ఏమి ఉండదమ్మా, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఇంప్లాంట్లు ఉన్నాయి, వెనకాతల పళ్ళు మీకు విరిగిపోయింది. అక్కడ ఇంప్లాంట్ పెట్టుకున్నా మీకు ఎఫెక్ట్ అవ్వదు. అక్కడ పన్ను కాకపోతే ఏంటంటే, ఆ పన్ను ఎక్కువ ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి. ఒక్కోసారి మనం చాలా కాలం ట్రీట్మెంట్ చేయించుకోకుండా నోట్లో ఉండే విరిగిపోయిన పళ్ళని కానీ, చిగురు సమస్యలు కానీ అలానే నోట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఆ ఇన్ఫెక్షన్ లోపల వరకు వెళ్ళి ఎముకను ఇన్ఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మన ఇంప్లాంట్స్ కూడా ఎముకలోనే ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ ఇంప్లాంట్కి పాకడం వల్ల ఇంప్లాంట్స్ లూజ్ అవ్వడానికి, పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎక్కువ కాలం ఏ ఇబ్బంది ఉన్నా కూడా లేట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే ఏముండదు. రెండు, మీకు ఆల్రెడీ చాలా కాలం అయింది 7 implants పెట్టి, అవి కంఫర్టబుల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎముకల్లో కలిసిపోయి ఉంటాయమ్మా. సో దానికే మీకు ఏమి ఇబ్బంది ఉండదు. దాని వెనకాతలు ఏదైతే విరిగిపోయిన పన్ను ఉందో అక్కడ మట్టుకి తీసేసి మళ్ళీ ఇంప్లాంట్లు పెడతారు, అది సపరేట్ ఎంటిటీ, మీరు కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు. ఇంప్లాంట్ అంటేనే అదండి, మనకి ఏ పళ్ళతో దేనికి ఏ సంబంధం ఉండదు. ఎక్కడ పళ్ళు లేవో అక్కడే వేరుకి బదులుగా ఇంకొక ఇంప్లాంట్, కొత్త ఇంప్లాంట్ పెట్టి పన్ను నేరుగా నాటుకోవచ్చు. దానికే ఇష్టపడతారు కూడా అందరూ. ఇప్పుడు మనం కనెక్టింగ్ బ్రిడ్జ్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకున్నాము, న్యాచురల్ పళ్ళు, నోట్లో ఉండే న్యాచురల్ పళ్ళతో పెట్టుకుంటే, సపోజ్ మనం ఒక న్యాచురల్ పన్ను ఇలా విరిగిపోయిందే అనుకుందాం, లక్ష్మి గారు చెప్పినట్టు మొత్తం బ్రిడ్జ్ అంతా ఫెయిల్ అయిపోతుంది. అదే ఇంప్లాంట్ విషయానికి అలా లేదు, మనకి ఎక్కడ పన్ను లేదో అక్కడే ఇంప్లాంట్ పెట్టుకుంటాం. సపోజ్ ఇంప్లాంట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆ ఒక్క ఇంప్లాంట్ లూజ్ అవుతుంది, దాన్ని తీసి పక్కన పెడతాము, కొద్ది కాలం ఆగితే ఎముక ఫామ్ అవుతుంది, మళ్ళీ కొత్త ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. పక్కన పెట్టిన ఇంప్లాంట్లకు కానీ, పక్కనుండే న్యాచురల్ టీత్ కానీ ఏ రకమైన సంబంధం ఉండదు. అది ఇంప్లాంట్ యొక్క మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్. అందుకే ఎవరు కూడా పళ్ళు పెట్టుకోవాలి అంటే ఇంప్లాంట్తో పళ్ళు పెట్టుకోవాలి అని ఇప్పుడు ఇష్టపడుతున్నారు కూడా. ఏది ఉండదు. రెండోది, ఇంప్లాంట్ ఈజ్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్. దానివల్ల ఎటువంటి, ఒక 1 year కనుక ఇంప్లాంట్ని కాపాడుకోగలిగితే చక్కగా మన ఎముకలో భాగమైపోయి చాలా కంఫర్టబుల్గా తినగలుగుతాము, మాట్లాడగలుగుతాము. ఇంప్లాంట్ ఈజ్ ఫిక్స్డ్ ఆప్షన్.
ఇంప్లాంట్ తో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి వాడే అడ్వాన్స్డ్ వర్షనే ఇంప్లాంట్. ఇంప్లాంట్ కి మెయింటెనెన్స్ కూడా ఏముండదు. మన న్యాచురల్ పళ్ళకి ఎలా బ్రష్ చేసుకుంటామో ఇంప్లాంట్ తో పెట్టిన పళ్ళతో కూడా అలాగే బ్రష్ చేసుకోవచ్చు. ఇంప్లాంట్ ప్లేస్మెంట్ కి పెయిన్ఫుల్ ఏమో, బాగా నొప్పి పెడుతుందేమో అని భయం ఉంటుంది, అస్సలేముండదు. రూట్ కెనాల్ చేయడానికి, పన్ను తీయడానికి ఎలా అయితే మనం లోకల్ ఎనస్థీషియా ఇచ్చి చేస్తామో, ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కూడా అలాగే చిన్న ఇంజెక్షన్ ఇచ్చి అక్కడ వరకే, ఆ ఏరియా వరకే ముద్దుపరిచి చేస్తాము. సో ఇంప్లాంట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఎవరైనా కూడా కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు 19 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ వరకు. స్మైల్ డిజైనింగ్ అంటే ఏ ఏ విషయాలు ఉంటాయి అంటే, దంత చిగుర్ల లోపల చిరునవ్వు అందంగా లేదని ఇబ్బంది పడే వాళ్ళకి ఇది బ్యూటీనా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్కి లీడ్ చేసే ప్రాబ్లం ఇది కూడా అవ్వచ్చుంటారా? స్మైల్ డిజైనింగ్ అనేది రెండు కాంబినేషన్లో ఉంటాయండి. యాక్చువల్లీ స్మైల్ డిజైనింగ్ అని ఎప్పుడు చేస్తాం మనం, ఫ్రంట్ టీత్కి చేస్తాం. సో పై ముందు కనిపించే పళ్ళు, మనం నవ్వినా మాట్లాడినా కనిపించే పళ్ళు మనం బెటర్ చేసుకోవడానికి స్మైల్ డిజైనింగ్ చేస్తాము. స్మైల్ డిజైనింగ్ చేయడానికి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే క్రౌన్స్ వేస్ట్ చేయొచ్చు, లావనేట్స్ వేస్ట్ చేయొచ్చు, ఇంప్లాంట్స్ పెట్టి చేయొచ్చు, క్లిప్పులు పెట్టి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా చేయొచ్చు. స్మైల్ డిజైనింగ్ ఎందుకు చేయించుకోవాలి? ఓన్లీ బెటర్మెంట్ కోసమా? డెఫినెట్గా బెటర్మెంట్ డెఫినెట్గా ఉంటుంది, చాలా అందంగా కనపడతాము. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా కరెక్ట్ అవుతాయి. సందులు ఉంటే క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎత్తుపళ్ళని వెనక్కి పంపించుకున్నాం అనుకోండి, మాట స్పష్టంగా వస్తుంది. వంకర వంకరగా ఉండే పళ్ళని వరుసలోకి తెచ్చుకున్నాం అనుకోండి, గమ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, నోట్లోంచి స్మెల్ రాకుండా చూసుకోవచ్చు. సో ఇవన్నీ కరెక్ట్ అవ్వడం వల్ల మనకు అందంగా కనిపించడమే కాకుండా మనకుండే హెల్త్ ఇష్యూస్ని కూడా ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఉందా? డెఫినెట్గా లేదంటే ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో పళ్ళు తీసేయడం కానీ, కట్ చేయడం కానీ, కుట్లు కానీ, రక్తస్రావం కానీ అట్లాంటివి ఏమీ జరగవు. స్మైల్ డిజైనింగ్ అంటే ఇట్స్ అ మ్యాజికల్ ట్రీట్మెంట్, కంప్లీట్ కాస్మెటిక్ ట్రీట్మెంట్. అది కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ ట్రీట్మెంట్. మీరు ఇప్పుడు ఒకలా ఉండి స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నాక మరింత అందంగా, బ్యూటిఫుల్గా, అట్రాక్టివ్గా కనపడతారు. సో ఎవరైనా ముందర వరుసలో పళ్ళు రంగు బాగాలేక కానీ, కలర్ బాగాలేక కానీ, వరుసతో హ్యాపీగా లేని, స్మైల్తో ఎవరు హ్యాపీగా లేకపోయినా స్మైల్ డిజైనింగ్ని అటెంప్ట్ చేయడంలో తప్పలేదు. డెఫినెట్గా బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. అందులో పార్థ పయోనీర్స్ స్మైల్ డిజైనింగ్ చేయడంలో. ప్రతి డాక్టర్, 4 డాక్టర్స్ కలిసి మీ స్మైల్ని డిజైన్ చేస్తాము. ఇండియాలోనే అత్యధికంగా స్మైల్ డిజైనింగ్స్ చేస్తున్నాము. మేము తీసుకునే శ్రద్ధ ఏంటి స్మైల్ డిజైనింగ్లో ఏంటంటే, పేషెంట్కి నచ్చినట్టుగా స్మైల్ని తీర్చిదిద్దడమే పార్థ స్పెషాలిటీ. డాక్టర్స్కి తోచినట్టుగా చేయరండి, మీకు ఎలా కావాలంటే అలా తీర్చిదిద్ది, మీరు కంఫర్టబుల్గా అర్థం చూసుకొని నేను బాగున్నాను అని మీరు ఓకే చెప్తేనే ఫైనల్ ఫిక్సేషన్ జరుగుతుంది. మీరు చెప్పే వరకు కూడా ఆల్టరేషన్స్ చేస్తూనే ఉంటాము, మీకు తగినట్టుగా మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. పార్థ 125 క్లినిక్స్లో కూడా ఈ ప్రోటోకాల్ స్మైల్ డిజైనింగ్ విషయంలో తూచా తప్పకుండా పాటిస్తారు. దంతాలకు సంబంధించి అంటే డీకేసి ఇలాంటి చిగుర్లు అంటే బ్లీడింగ్ అంటే ఇవి ఎలాంటి వాటికి దారితీస్తాయి నెగ్లెక్ట్ చేస్తే? చాలా వరకు కూడా అండి 125 క్లినిక్స్లో ఇప్పుడు ఎక్కువగా ప్యాథటిక్ విషయం, కొంచెం ఇబ్బందికర విషయం అంటే చిన్న వయసులో పళ్ళు లూజ్ అయిపోయి వస్తున్నారండి. అది అవేర్నెస్ లేకపోవడమా, లేకపోతే సరిగా హైజీన్ మెయింటైన్ చేయకపోవడమా, హెల్త్ ఇష్యూస్ వల్ల అనేది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. 20లో 30లో 40 50 ఏ ఏజ్ వాళ్ళన్నా కూడా పళ్ళు లూజ్ అయిపోయినాయి, తినడానికి పనికి రావట్లేదు, వాటంతటా అవే గ్యాప్స్ వచ్చేస్తున్నాయి, జారిపోతున్నాయి అనే కంప్లైంట్తో ఎక్కువ వస్తున్నారు. సో దట్ ఈస్ వెరీ ప్యాథటిక్. జనరల్గా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, వయసుతో మన పళ్ళు లూజ్ అయ్యవ్వడం అనేది జరగదు ఎప్పుడు కూడా. మనకి జబ్బు చేసి దాన్ని సరైన టైంలో ట్రీట్ చేయించుకోకపోవడం వల్లే పళ్ళు లూజ్ అయిపోవడం, పడిపోవడం లాంటివి జరుగుతాయి. ఎప్పుడు ఎలాంటి జబ్బు? చిగుర్లకి జబ్బు చేయడం వల్లే పళ్ళు లూజ్ అవుతాయి. ఎప్పుడైతే ఎలా ఐడెంటిఫై చేయాలి దానికి? చాలా వరకు బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి. పళ్ళు తొంగుకుంటప్పుడు నెత్తురు కారడము, చిగురు కిందకి వెళ్ళిపోవడము, చిగురికి చీమ్ పట్టడము, అలాంటివి జరిగినప్పుడు ఏంటంటే మనం అశ్రద్ధ చేస్తాం, ఎందుకంటే పెయిన్ అనేది ఉంటుంది కాబట్టి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ స్టేజ్లో పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేయడం, మెల్లగా ఒక్కొక్క పళ్ళను రాలిపోవడం లాంటివి జరుగుతాయి. అందులో ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇదంతా ఓవర్ నైట్లో జరగదు, మీకు కోర్స్ ఆఫ్ టైంలో జరుగుతుంది. అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ టైం తీసుకుంటుంది. అలాంటప్పుడు మీరు రియలైజ్ అయ్యి కనుక నా నోట్లో మార్పు జరుగుతుంది, ఒక్కసారి డాక్టర్ని కలుద్దాము అని మీరు శ్రమ అనుకోకుండా, ఒక అరగంట నాది కాదు అనుకోకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకుంటే మటుకు డెఫినెట్గా పళ్ళు జరగడాన్ని, పళ్ళు రాలిపోవడాన్ని మనం 100% ఆపేయచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఏదో మనకు నొప్పి పెట్టట్లేదు కదా అని మనం డాక్టర్ దగ్గరికే వెళ్ళట్లేదు, దానివల్ల మనకు జరిగే నష్టం ఏంటి, లైఫ్ టైం ఉండాల్సిన మన సొంత పళ్ళు చిన్న, అనవసరంగా ఆర్టిఫిషియల్ పళ్ళ మీద, ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అది మన చేతులారా మనం చేసుకునే తప్పు. సో చిగుళ్ళలోంచి బ్లడ్ రావడాన్ని ఎవ్వరూ అశ్రద్ధ చేయకూడదు. అలా చేసుకుంటే మనకి మనం చేసుకునేంత చెడు ఇంకొకటి ఉండదు అసలు. కార్తిక్ గారు కాల్ చేద్దామండి. కార్తిక్ గారు, హలో.
హలో 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 నమస్తే అండి, చెప్పండి. వినపడుతుందా మేడం? వినపడుతుంది, చెప్పండి. మ్యామ్, నాకు ఒక చిన్న పాప ఉందండి, 7 మంత్స్. నాకు ఇప్పుడు డెంటల్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు చేపించుకోవడం కరెక్టేనా అని డౌట్ అండి. అమ్మా, మీరు ఫీడింగ్ లాక్టేటింగ్ మదరా మీరు? ఫీడింగ్ అండి, ఫీడింగ్ ఇస్తున్నాను పాపకి. రైట్, మీకు ఏంటమ్మా డెంటల్ ప్రాబ్లమ్? యాక్చువల్ గా ఒక 10 ఇయర్స్ ముందర డెంటల్ ప్రాబ్లం వచ్చిందండి. ఒక పన్ను పిప్పు వచ్చింది. సో అది అప్పుడు చిన్నప్పుడు నేను చూసుకోలేదన్నమాట. దాని నుంచి ఇంకొక పన్ను అది డ్యామేజ్ చేసింది. అట్లా ఒక పన్ను పోయింది, ఇంకొక పన్ను నుంచి ఒక పన్ను అట్లా 4 టీత్ ఇప్పుడు పీపల్ అయిపోయింది అనమాట. తినడానికి ఇబ్బంది అవుతుంది. సో అలాగే వదిలేస్తే ఇంకా ఎక్కువ అవుతుందని. ఒకసారి మీరు రండి, పాపకి పాలు ఇస్తున్నా కూడా మనం ప్లాసెంటల్ బ్యారియర్ క్యారీ క్రాస్ చేయకుండా ఉండే యాంటీబయాటిక్స్ ఉంటాయమ్మా, మైల్డ్ యాంటీబయాటిక్స్, అవి ఇచ్చి చెయ్యొచ్చు. ఒకసారి వస్తే ఏది ఫస్ట్ ప్రయారిటీ అనేది చూసి చేస్తాము. రూట్ కెనాల్స్ వరకు అయితే చేయొచ్చు. పన్ను తీయడంలోని ఒకసారి ఆలోచన చేసి మీకు ఎంతవరకు స్వెల్లింగ్ వస్తుంది అని చూసి చేయాలి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలియదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. దానికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి మీరు రండి. బట్ ఎస్, లాక్టేటింగ్ మదర్స్కి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. మీకు ఇచ్చే యాంటీబయాటిక్స్ అనేవి, మందులు అనేవి ఆల్టర్డ్ మందులు ఇస్తాము. మీ పాపకి వెళ్లకుండా ఉండేవి ఇస్తాము. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ. బట్ మీ పాప 7 మంత్స్, మీ ప్రెగ్నెన్సీ 9 మంత్స్, మ్యాక్సిమం 1.5 ఇయరే మీరు ఉన్నారమ్మా, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో. బట్ మీరు 10 ఏళ్ల నుంచి యు ఆర్ సఫరింగ్ విత్ ప్రాబ్లమ్, బట్ యూ హ్యావెంట్ సీన్ ఏ డాక్టర్, విచ్ ఇస్ వెరీ రాంగ్. దానికి ఏం జరుగుతుంది, ఇప్పుడు మీ సొంత పళ్ళు, 4 పళ్ళు చిన్న అమ్మాయి ఉంటారు మీరు కూడా, ఇప్పుడే పాప పుట్టింది అంటే 4 పళ్ళు అనవసరంగా పోగొట్టుకుని తినలేని పరిస్థితులు వెళ్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ప్లీజ్ ఎవరికైనా పళ్ళు పుచ్చిపోతుంటే గనక డాక్టర్ని కలవండి. కలవకపోతే మనకి మనం చెడు చేసుకుంటున్నట్టే, బై డీఫాల్ట్ బ్లైండ్గా నమ్మండి. అది పుచ్చిపోయిన పళ్ళకి పాకే లక్షణం ఉంటుంది. ఒక పన్నుతోనే స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా, ఒక నల్ల మచ్చలాగా ఉంటుంది, తర్వాత ఒక రంధ్రం లాగా అయ్యి ఫుడ్ ఇరుకుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు వస్తే గనక డెఫినెట్గా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, లేదా రంధ్రం పెద్దగా అయినా రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ చేయొచ్చు. అలా కాకుండా మీరు అస్సలే రాలేదనుకోండి, దానివల్ల ఏంటి, ఒక పన్నుకు ఒక పన్ను 4-5 పళ్ళు పాడైపోయిన తర్వాత, ఒక పన్ను మొత్తం విరిగిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుందండి? బై డిఫాల్ట్ మనకే జరుగుతుంది. అది మనకి లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు అన్నీ ఇప్పుడే పోతాయి. మనం అనవసరంగా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. కొన్ని పళ్ళు విరిగిపోతే ఇంప్లాంట్లు పెట్టించుకుని ఆర్టిఫిషియల్లీ పళ్ళు పెట్టించుకోవాలి. ఇవన్నీ అవసరమా? ఒక పన్నులో రంధ్రం పడితే ట్రీట్మెంట్ చేయించుకోవడం కరెక్ట్ అంటారా? ఒకసారి మీరే దాన్ని డిసిషన్ తీసుకోవాలి, ఒకటి. రెండోది, చిన్నపిల్లలకు కూడా అలానే వదిలిపెట్టేస్తున్నారు పళ్ళు పుచ్చిపోతే. చిన్నపిల్లలకి పళ్ళు విరిగిపోయినా పుచ్చిపోయినా మళ్ళీ వస్తాయండి, కానీ పెద్దవాళ్ళకి అలా రావు. రెండోది, పిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా నోట్లో ఎటువంటి జబ్బు ఉన్నా కూడా అది నోటి వరకే ఆగదు. మన అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, మన రక్తం ద్వారా కడుపులోకి కూడా వెళ్తుంది. సో నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా దాన్ని పెంచుకోవడం అంటే ఏంటంటే, ఆ ఇన్ఫెక్షన్ని రోజు మనకి తెలిసి కూడా మన శరీరంలో పంపించుకుని మిగతా శరీరం అంతా కూడా మనం ఇన్ఫెక్ట్ చేసుకోవడం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేయాలి. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఎనీ డెంటల్ ప్రాబ్లమ్స్, డెంటల్ ఇన్ఫెక్షన్స్, విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ టు యువర్ ఓన్ హెల్త్. సుభాష్ గారు కాల్ చేద్దాం. సుభాష్ గారు నమస్తే, చెప్పండి. నమస్కారం మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి సార్ ప్లీజ్. మేడం, నా వయసు 53 సంవత్సరాలు మేడం. ఓకే, పైన పండ్లు 30 సంవత్సరాలు మేడం, 2 పండ్లు తీశాను మేడం. ఓకే, అయితే పుచ్చిపోయినా మేడం, అప్పుడు పళ్ళు వచ్చిందే తీసినాం, కొద్దిగా పక్క పళ్ళు కూడా కొంచెం అరిగిపోయినట్లనే మేడం. ఓకే, పై పళ్ళు మేడం, మొత్తం పై పళ్ళు. రైట్, ఓకే. అయితే మొన్న షుగర్ వచ్చి ఒక 5 డేస్ అవుతుంది మేడం. ఓకే, మళ్ళీ చేయించుకోవచ్చా, ఏమైనా ప్రాబ్లం వస్తుంది? రైట్ సార్, బాగా మంచి క్వశ్చన్ అడిగారు సార్. షుగర్ పేషెంట్లు అందరికీ చెప్పాల్సిన ఆన్సర్ ఇది సార్. మీకు షుగర్ ఉండడానికి మీ పళ్ళ ట్రీట్మెంట్కి ఏ రకమైన సంబంధము లేదు, 1% కూడా లేదు. పైగా పండు తీయడానికి కానీ ఇంప్లాంట్లు వేయడానికి కానీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటే సరిపోతుంది. షుగర్ అబ్నార్మల్ రేంజెస్ అంటే 300, 400, 500 ఉంటుంది చూడండి, వాళ్ళకి పళ్ళు తీయడం కానీ ఇంప్లాంట్లు వేయడం కానీ పోస్ట్ పోన్ చేస్తాం. షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ రేంజ్లో కంట్రోల్డ్గా ఉన్నంత వరకు మనం ఏ ట్రీట్మెంట్ అయినా చేయించుకోవచ్చు. డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా చిన్నవండి, మనం ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేసుకుంటాము, బ్రెయిన్ సర్జరీస్ చేసుకుంటాము, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా చేసుకుంటాము.
సపోజ్ మనకి షుగర్ ఉంది, మనం పడిపోయాము, దెబ్బ తగిలింది, షుగర్ ఉందని వెళ్ళి కుట్లేంచుకోవడం మానేస్తాం, అది మాందని ఎంచుకుంటాం కదా. ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిపోద్ది కదా, అందరికీ కూడా షుగర్ ఉన్న వాళ్ళందరికీ కూడా మాన్పు పడుతుంది కదా. డెంటల్ ట్రీట్మెంట్స్ కూడా అంతే సార్. అరిగిపోయిన పళ్ళు ఉన్నప్పుడు మనం ఏమీ వాటిని తీసేయని అవసరం లేదు. ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేయించుకోవడం ద్వారా అరిగిపోయిన పళ్ళు తీయకుండానే మనం నార్మల్కి తీసుకుని రావచ్చు, నార్మల్గా నమలచ్చు, నార్మల్గా తినచ్చు, చుట్టానికి కూడా నార్మల్గా ఉంటుంది. సో ఇబ్బంది ఏమీ పడకండి, మీరు ఒకసారి రాగలిగితే శ్రమ అనుకోకుండా మేము మరింత చెకప్ చేసి మీకు చెప్తాము. వచ్చేటప్పుడు మీరు లేటెస్ట్ షుగర్ రిపోర్ట్ ఒకటి తీసుకురండి. మీకు ఎవరికైనా షుగర్ పేషెంట్లకు కానీ, హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళకి కానీ, బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు కానీ, కిడ్నీ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం ఉండేవాళ్ళకి, నోట్లో సమస్యలు ఉండి పళ్ళు లేక తినలేకపోతున్నా, అందంగా నవ్వలేకపోతున్నా, చిగుర్లలోంచి నెత్తురు కారుతున్నా, లేదా పళ్ళు పెట్టుకోవాలి అన్నం తినడానికి, ఒక పక్కే తినగలుగుతున్నాం ఇంకో పక్క తినలేకపోతున్నాం, కానీ నాకు షుగర్ ఉంది నాకు పెట్టడం అవుతుందా అవ్వదా, ఇలాంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చి ఒక్కసారి అడిగితే మేము చెప్తాము. లేదా మేము డిజిటల్ కన్సల్టేషన్లో అందుబాటులో ఉంటాం, మీరు ఒక కాల్ చేసి అడిగినా మేము చెప్తాము. కానీ మీరు దాన్ని అటెండ్ చేయకుండా వదిలిపెడితే మటుకు సమస్య పెద్దగా అయ్యి చిన్న ట్రీట్మెంట్స్తో అయిపోవాల్సిన సమస్యని మనకు తెలియకుండానే మనం పెద్ద ట్రీట్మెంట్స్కి దారి తీసుకుంటాము. దానివల్ల మన సొంత పళ్ళు నష్టపోతాము, ఇన్ఫెక్షన్ కడుపులోకి తీసుకుంటాము, ట్రీట్మెంట్కి ఎక్కువ టైము, ఎక్కువ డబ్బులు, ఎక్కువ నష్టం కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అది కరెక్ట్ కాదు. సో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా ఫస్ట్ డాక్టర్ని కలవడం అలవాటుగా చేసుకోవడం వల్ల మనకే చాలా మంచి జరుగుతుంది. మన ఆరోగ్యం, మన టైము, మన డబ్బులు సేవ్ అవుతాయి. లేట్ చేస్తే మటుకు అవి పెరిగి 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 మేజర్ కాంప్లికేషన్స్కి దారితీస్తాయి. సో ఎప్పుడూ కూడా చిన్నగా ఉన్నప్పుడే అటెండ్ చేయాలి. డెంటల్ ఎలైనర్స్ మీరు ఎవరికి సజెస్ట్ చేస్తుంటారు, అంటే క్లిప్స్ కానీ బ్రేసెస్ పెట్టుకునే వాళ్ళందరూ డెంటల్ ఎలైనర్స్ ట్రై చేయొచ్చా? ఎస్, ఇప్పుడు డెంటల్ ఎలైనర్స్ అంటే ఏంటండి, మనకి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటాయి, చిన్నపిల్లల్లో ఉంటాయి, పెద్దవాళ్ళలో ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, క్లిప్పులు పెట్టుకుంటాం. క్లిప్పులు పెట్టుకోవచ్చు, అందరూ క్లిప్స్ పెట్టుకోవచ్చు, క్లిప్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే క్లిప్పులు అతికించి ఉంటాయి పళ్ళ మీద, ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్స్ అంటాం వాటిని. సో చాలామంది ఏంటంటే మనకి లోపాన్ని కరెక్ట్ చేసుకోవాలి అని ఉన్నప్పటికీ కూడా ఆ ఫిక్సేషన్కి భయపడతారు. అవి పెట్టుకుని మేము ప్రతి నెల చెకప్కి వెళ్ళాలి, అవి పెట్టుకుంటే తినలేము, అవి పెట్టుకుంటే పళ్ళు తుంకోలేము, అవి పెట్టుకుంటే మేము ఆఫీస్కి వెళ్ళలేము, నా జాబ్ అందరితో కలవడం, అందరితో మాట్లాడడం, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. వాటిలన్నింటినీ అధిగమించి ఎలైనర్స్ అనేవి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం. ఎలైనర్ అంటే తీసి పెట్టుకుని ఒక సన్న ట్రే వేసుకోవడం ద్వారా మనకి ఏవైతే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉన్నాయో ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. దానికి ఏజ్ బ్యారియర్ లేదండి. ఈ టీనేజ్ పిల్లలు పెట్టుకోవచ్చు, 20, 30, 40 బోన్ సపోర్ట్ చేస్తే 45 సంవత్సరాలు ఉండేవాళ్ళు కూడా ఎలైనర్ పెట్టుకుని వాళ్ళ చిరునవ్వుని చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఎలైనర్ అంటే మీకు తగినట్టుగా తయారు చేస్తాం, అవి ఎక్కడ దొరకవు, రెడీమేడ్లో దొరికేవి కాదు. ఇట్స్ కస్టమ్ మేడ్, అంటే మీ పళ్ళ అచ్చులు తీసుకుని దాని ప్రకారం తయారు చేసి ఆ సెట్స్ మీకు డెలివర్ చేయడమే ఎలైనర్స్ అనేవి. రెండు, దాన్ని ట్రైన్డ్ అండ్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ మాత్రమే చేయగలుగుతారు, ఎవరంటే వాళ్ళు చేయలేరు, అలా చేస్తే అక్యురసీ రాదు. మూడోది, ప్రతి నెల వచ్చి డాక్టర్ని చెకప్ చేసుకునే అవసరమే ఉండదు, అన్ని సెట్స్ మీ ఇంటికి డెలివర్ అవుతాయి. మేము ఇచ్చిన టైం ప్రకారం, అంటే 10 రోజులకు ఒకటి కానీ, 14 రోజులకు ఒకటి కానీ, సెట్ను మార్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. అందుకే విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కూడా ఆ సెట్స్ తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి. సో వాళ్ళు మళ్ళీ మళ్ళీ బద్దాగా తిరిగేది వచ్చేది కూడా ఏముండదు, వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఫినిష్ అయిపోతుంది. అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ ఎలైనర్ అనేది. సో డెంటల్లో కానీ, స్కిన్లో కానీ, హెయిర్లో కానీ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో భయపడాల్సింది లేదు, మీరు ఎక్కువ వెనక్కి తగ్గాల్సింది లేదు. లేట్ చేస్తే మటుకు కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. సో ఎవరికి ఎటువంటి బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది Partha 125 డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేసే నెంబర్ అది. సో దానికి ఫోన్ చేస్తే మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత చిగుర్ల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్, ఎలైనర్స్తో పాటు హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మీ దగ్గర లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటి అందుబాటులో ఉన్నాయో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలా. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.